విజయనగరం జిల్లా చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ సాధన జిల్లా సంతోషాన్ని కలిగించింది. ఒక సమస్యను గుర్తించి దాని పట్ల అందరిని చైతన్యపరిచి పోరాటం చేసి ఈ సమస్యను రాష్ట్ర స్థాయిలోకి తీసుకువెళ్లడం గల సంతోషాన్ని ఇస్తుంది. ఫోకస్కు దూరంగా ఉండే ప్రాంతంలో ఈ పోరాటం చేసిన దీనికి తగిన గుర్తింపు ఇచ్చింది. ముమ్మాటికి చీపురుపల్లి ప్రెస్ సోదరులు విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా వార్తలు రాసిన ప్రతి ప్రింట్ మీడియా సోదరులకు మా కార్యక్రమాలను మండుతున్న ఎండలో కవర్ చేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరియు అభిమానంతో సొంత సమయాన్ని వెచ్చించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న సోదరులందరికీ నా ధన్యవాదాలు. మీరు లేకపోతే ఈ పోరాటం సఫలీకృతం అయ్యేది కాదనిపిస్తుంది. ఇందులో మీ పాత్ర నేను వివరించగలిగినా దానికన్నా ఎక్కువ అని నాకు తెలుసు. మునుముందు కూడా ఇలా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ కిమిడి నాగార్జున, టీడీపీ విజయనగరం జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్. నలభై సంవత్సరాల చీపురుపల్లిలో ఉన్న ప్రజానికం అందరూ ఏదైతే కోరుకుంటున్నారో చివరగా అది ఈ రోజున వచ్చింది. చీపురుపల్లికి రెవెన్యూ డివిజన్ రావడం అన్నది మా అందరికీ చాలా సంతోషకరమైన విషయం. ప్రజలందరూ రెవెన్యూ డివిజన్ రావాలని 40 సంవత్సరాలుగా కోరుకున్నారు. దీనికోసం సహకరించిన వారందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జనవరి 26వ తారీఖున పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా జిల్లాలను రెవెన్యూ డివిజన్లను ఈ ప్రభుత్వం ప్రకటించింది. అందులో చీపురుపల్లికి రెవెన్యూ డివిజన్ రాలేదు, బొబ్బులకి ఇవ్వడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి మేమంతా కూడా కలిసి అన్ని పార్టీల వాళ్ళని కలిసి పోరాటాలు చేయడం అనేది జరిగింది. చీపురుపల్లిలో రెవెన్యూ డివిజన్ రావాల్సిన ఆవశ్యకత ఏంటి, అవసరం ఏంటి, ఇది కేవలం చీపురుపల్లి ప్రజానికానికే కాదు చుట్టుపక్కలున్న రాజావ్ నియోజకవర్గ ప్రజానికానికి కూడా ఎంత ఉపయోగకరం ఉంటుంది అన్నది మేము ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లామండి. మేము ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది పెట్టుకున్నాం. ఆ తర్వాత సంతకాల సేకరణ అనేది చేశాం. ఆ తర్వాత చీపురుపల్లిలో భారీ ఎత్తున ర్యాలీ అన్నది చేశాం. ఆ ర్యాలీకి అన్ని పార్టీల నుంచి వారు వచ్చారు, అందరూ సహకరించారు, అన్ని వర్గాల ప్రజలు వచ్చారు, వారు కూడా సహకరించారు. పార్టీలకు అతీతంగా మేము అందరం పోరాటం చేసి చివరిగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి ఈ ఆవశ్యకత ఏంటి, 8 నుంచి 10 మండలాలు ఉపయోగం ఉంటుంది, ఇక్కడ కనుక పెట్టారంటే పరిపాలన సౌలభ్యం ఇంకా ఉంటుంది అని చెప్పి మనం చెప్పడం అనేది జరిగింది. ఈ విషయాల గురించి పైకి కూడా ఒక కాపీ అనేది పంపించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మాకు ఇక్కడ రెవెన్యూ డివిజన్ రావడం చాలా సంతోషకరం అని చెప్పి చెప్తా ఉన్నాం. అయితే పార్టీల వాళ్ళందరం కూడా ఈ ఉద్యమాలు చేసినప్పుడు, ఈ పోరాటాలు చేసినప్పుడు మేము కూడా ఎన్నో అవహేళనలకు గురయ్యాం. మేము ఒక రౌండ్ టేబుల్ పెట్టినప్పుడు 100 మందితోనా రౌండ్ టేబుల్, 200 మందితోనా రౌండ్ టేబుల్ అని చెప్పి ముందన్నారు. కాదండి, మేధావర్గంలోకి ఇది ముందు తీసుకెళ్తున్నాం, బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పాం. ఆ తర్వాత తిరిగి రెవెన్యూ డివిజన్ కోసం మేము ప్రజల ముందుకు వస్తే మమ్మల్ని తిరిగి అంటారు మాకు అవగాహన లేదు, మున్సిపాలిటీ లేకుండా మీరు ఎలా తెచ్చారని చెప్పి అన్నారు. మేము వాటికి కూడా సంబంధించిన యాక్ట్స్ అన్ని 1974 రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇలాగుందయ్యా, ఈ కాకి కబుర్లు చదువుకున్న కుర్రోళ్ళతో చెప్పకండి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ రకంగా ఈ విషయాన్ని మేము చాలా సీరియస్ గా తీసుకుని అంచెలంచెలుగా పోరాడుతూ వివిధ స్థాయిల్లో పోరాడుతూ వివిధ స్థాయిల్లో మా అర్జీలు ఏంటనేవి చూపించడం అనేది జరిగింది. కాబట్టి చివరిగా ఈ రోజు చీపురుపల్లికి రెవెన్యూ డివిజన్ వచ్చి రాజంలోని 4 మండలాలు కలిపారు, జీసెగడావని కలిపారు, నెల్లిమర్లను కూడా ఇక్కడ కలిపారు. కాబట్టి చీపురుపల్లి ప్రజలందరికీ కూడా ఇది మంచి జరుగుద్ది, ఇది చీపురుపల్లి ప్రజల యొక్క విజయం అని చెప్పి తెలియజేసుకుంటూ